ముఖ్యాంశాలు. జూలై 4న KG-2 PG విద్యా సంస్థల బంద్. SFI, ASFI, PDSU, NSUI. హిందూల మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తోంది. విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా తీసుకోవలసిన నివారణ చర్యలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. వార్తల్లోని వివరాలకు వెళ్తే, బాధిత కుటుంబాలందరికీ న్యాయం చేసేలా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న పోలీస్ గ్రీవెన్స్ ను రోజంతా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి MD ఆనంద్ బాబు కోరారు. సోమవారం బుధవారపేటలోని KVPS జిల్లా కార్యాలయంలో KVPS జిల్లా ఉపాధ్యక్షులు NG కృష్ణ, జిల్లా సహాయక కార్యదర్శి ఏ గురుస్వామి, జిల్లా నాయకులు సుధాకర్తో కలిసి ఆనంద్ బాబు మాట్లాడి బహిరంగ లేఖను విడుదల చేశారు. సుదూర ప్రాంతాల నుండి తమ బాధను విన్నవించుకోవడానికి వచ్చిన బాధితులు మధ్యాహ్నం 1:30 SP గ్రీవెన్స్ అయిపోయిందని, తలుపులు వేయడంతో నిరాశతో వెనక్కి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఉన్న ప్రాంతాలలో న్యాయం జరగక తమ గోడును జిల్లా ఉన్నతాధికారికి విన్నవించుకుందామని వచ్చిన బాధితులకు నిరాశనే ఎదురవుతుందని అన్నారు. జిల్లా ఉన్నతాధికారులు వెళ్లినా భోజన అనంతరం కూడా వినతులు స్వీకరించేలా ప్రత్యేక గ్రీవెన్స్ అధికారిని నియమించి బాధితుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విధంగా కృషి చేయాలని వారు కోరారు. వెల్దుర్తి మండలం రత్నపల్లి గ్రామంలో దళితురాలు హనుమక కుటుంబంపై దాడి జరిగి 13 రోజులైనా అరెస్టు చేయడం కాదు కదా, కేసు కూడా నమోదు చేయలేదని అన్నారు. కేసు పెట్టమంటే వెల్దుర్తి SI సివిల్ పంచాయతీ చేస్తున్నారని అన్నారు. పంచాయతీ అవసరం లేదన్నా బాధితులపైనే తిరిగి కేసు పెడతానని భయపెడుతున్నానని, ఇదెక్కడి న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 1న ఉదయాన్నే బాధితుల ఇంటికి వెళ్ళిన పోలీసులు, మీపై కేసు నమోదైంది, పోలీస్ స్టేషన్కు రండి అని పోలీసులు చెప్పి వెళ్లారని, బాధితులు జిల్లా SPని కలవడానికి వస్తే దాడి చేసిన వారే ముందు వచ్చి SPకి కంప్లైంట్ చేశారని తెలిసిందని అన్నారు. ఒకవైపు పోలీసులు అరెస్టు చేయడానికి వస్తారు, అదే పోలీసులే దాడి చేసిన వారిని SP దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి పంపుతున్నారని, ఇక్కడ చట్టం అవినీతికి పాల్పడితే చట్ట పరిధిలోనే బాధితులను శిక్షించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఇలాంటి ఘటనలపై జిల్లా SP ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరారు. దళిత హనుమక్క కుటుంబంపై దాడి చేసిన వారు బంజర భూమికి పట్టా పుట్టించుకొని SI ముందు పెడితే దాన్ని ఆధారంగా చూపి SI దాడిని సమర్థిస్తున్నారని అన్నారు. వెల్దుర్తి తహసీల్దార్ ఇచ్చిన ఎండార్స్మెంట్లో దాడి చేసిన వాళ్ళలో ఒకరైన అయ్యమ్మకు 1996లో డి పట్టా ఇచ్చినట్లు చెప్పిన, అంతకంటే ముందే బాధిత కుటుంబ పెద్దలపై రైతువారి పట్టా పాస్ పుస్తకం మంజూరు చేసినట్లు తెలియజేశారని అన్నారు. బాధిత కుటుంబమే భూమిలో ఉన్నట్లు కూడా చెప్పారని అన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా పట్టా కావాలనడం, డబ్బు కులము రాజకీయ బలము ఉంటేనే న్యాయం చేస్తామనే రీతిలో వెల్దుర్తి SI ప్రవర్తిస్తున్నాడని అన్నారు. జిల్లా SP ప్రత్యేకంగా స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా SP గ్రీవెన్స్ను పూర్తి రోజు కొనసాగించాలని బహిరంగ ప్రకటన ద్వారా తెలియజేశారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS గా కర్నూలు జిల్లా SP గారికి బహిరంగ లేఖ ద్వారా మా సమస్యలను తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా మేము జిల్లా SP గారికి కోరుతున్నది ఏమంటే, ఏదైతే వారంలో ఒకసారి సోమవారం పూట నిర్వహించేటువంటి పోలీస్ గ్రీవెన్స్ ఏదైతే ఉందో ఆ గ్రీవెన్స్ను కొనసాగించాలి అని చెప్పేసి, రోజంతా కొనసాగించాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి బాధాతప్త హృదయులంతా కూడా చాలా ఆశతో తమకెదురైనటువంటి నిరాశ నిస్పృహలను పోగొట్టుకుందాం, జిల్లా SP గారికి ఆ రకంగా సమస్యలు తెలియజేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి వస్తారు. ఇక్కడి నుండి కోసికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది, లేదు చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలు కూడా వచ్చేటువంటి వాళ్ళంతా ఎలాంటి అవకాశాలు లేక ఆసరా లేక అన్యాయానికి గురై మా బాధలను పోలీస్ పై స్థాయి అధికారులకైనా చెప్తే ఆ రకంగా సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పేటువంటి ఒక ఆశతో వస్తారు. కానీ తీరా SP గారి ప్రజాదర్బారికి పోతే 1:30 సంపూర్ణంగా SP ప్రజాదర్బార్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళంతా చాలా నిరాశ నిస్పృహలతో వెనుదిరికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మేము కోరుతున్నది ఏమంటే, జిల్లా SP గారు లేకుంటే పై స్థాయి అధికారులు ఎవరైనా గ్రీవెన్స్లో ఒకవేళ 1:30 దాకా ఉన్నా ఆ తర్వాత భోంచేసిన తర్వాత కూడా గ్రీవెన్స్ కోసం ఓ ప్రత్యేకమైన అధికారిని కేటాయించి
అర్జీలన్నింటినీ స్వీకరించి ఆ రకంగా పరిశీలన చేసి పరిష్కారానికి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి సందర్భంగా మేము జిల్లా ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం. ఎందుకోసం అంటే ఈరోజు ఒక ప్రధానమైన సమస్య పైన జిల్లా ఎస్పీ గారిని కలవడానికి మేము వెళ్ళాం. ఆ రకంగా వెళ్తే అక్కడ ఒకటిన్నరకే అయిపోయింది. చాలా బాధతో ఇంటికి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి మాకే ఎదురయ్యింది. మేము ప్రధానంగా ఎందుకోసం చెప్తున్న విషయం అంటే జూన్ 17వ తారీఖు వెల్దుర్తి మండలం రత్నపల్లి గ్రామంలో దళిత హనుమక్క వాళ్ళ కుటుంబం పైన చాలా చాలా దుర్మార్గమైన దాడి జరిగింది. ఆ దాడిలో ఇప్పటికి 13 రోజులైనా ఎలాంటి కేసు నమోదు చేయలేదు, ఎవరిని అరెస్ట్ చేయనటువంటి ఒక పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నామంటే చట్టమే కనుక అవినీతికి పాల్పడితే చట్ట పరిధిలోనే బాధితులను మరింత శిక్షించేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఉదయం రత్నపల్లి బాధితులు ఎవరైతే ఉన్నారో, దాడికి గురైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సింది ఉంది, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ కండి అని చెప్పేసి చెప్పారు. ఎవరైతే దాడి చేశారు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నామో, నేను ఈరోజు ఉదయం ఎస్పీ గారి గ్రీవెన్స్కు వెళ్తే అక్కడ చివర అయిపోతూ ఉంది. అక్కడేమో దాడి చేసినటువంటి వాళ్ళే ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. మరి ఒకవైపు ఏమో పోలీసులు ఈ కేసులో పలానా వాళ్ళపైన మీరే దాడి చేశారు అని చెప్పేసి అరెస్ట్ కండి అని చెప్పేసి చెప్తారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందని కర్నూలులో విశ్వ హిందూ పరిషత్ నాయకులు అన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ అన్నారు. రాజీవ్ గాంధీ వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పార్లమెంటులో హిందువులకు కించపరిచే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడితే అక్కడే ఉన్న హిందూ కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు ప్రశ్నించలేదని విహెచ్పి నాయకులు ప్రశ్నించారు. కోట్ల కోసమే కాంగ్రెస్ నేతలు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఓటు బ్యాంకు కొరకు హిందువులని తొక్కేస్తూ హిందువులతోని మన కాషాయ తీవ్రవాదమని, హిందూ టెర్రర్ అని చెప్పేసి ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తూ అసలు తీవ్రవాదులు అసలు జిహాదులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో కానీ మిగిలిన ప్రపంచ దేశాల్లో ఎప్పుడైతే అలోకాలు నిరంతరంగా సృష్టిస్తున్నారో వాళ్ళను ఒక్క మాట కూడా అనని కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్భాగ్య స్థితి హిందువులంతా అర్థం చేసుకోవాలి. ఈ నిన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పార్లమెంట్లో విన్న తర్వాత ఎవరైతే రాహుల్ గాంధీ వెంబడి హిందువులు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళకు సిగ్గుంటే, వాళ్ళకు లజ్జ ఉంటే వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావాలి. ఇది హిందువులు పక్కన ఉండి హిందువులు తిట్టించుకుంటే హిందువులకు ముందు సిగ్గు లేదని మేము కూడా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులకి. కాబట్టి హిందువులు వెంటనే బయటికి రావాలి. రాహుల్ గాంధీ ఈ విషయంలో బేసరత్తుగా క్షమాపణ చెప్పాలి. దివ్యాంగులకు 6,000, తీవ్ర అనారోగ్యంతో మంచానకు ఉన్న వారికి 15,000 రూపాయలు, కిడ్నీ తలసీమియా బాధితులకు 10,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అవ్వదాతలకు 4,000 పెన్షన్, 2024 ఎన్నికలలో ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని ఇచ్చిన హామీని నెరవేరుస్తూ జూలై 1వ తేదీన అవ్వదాతలకు 7,000 రూపాయలు సచివాలయ ఉద్యోగులు ఇస్తున్నారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డ్ రోజా వీధిలో పెరిగిన పెన్షన్తో అవ్వదాతలు మంత్రి టీసీ భరత్, ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ ఆగస్టు నెల నుంచి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రతి నెల 4,000 పెన్షన్ ఇస్తారని, దివ్యాంగులకు 6,000 పెన్షన్, వీల్చైర్, తీవ్ర అనారోగ్యంతో మంచాన ఉన్నవారికి 15,000, కిడ్నీ తలసేమియా బాధితులకు 10,000 ఎన్టీఆర్ భరోసా కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ శర్మ, బోయ నాగన్న, రాముడు నాగన్న, కర్రమ్మ, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలలో హామీ మేరకు సీఎం చంద్రబాబు 3వ సంతకం చేశారు. జిల్లాలో 2.45 లక్షల మంది పింఛన్దారులకు ప్రయోజనం కలుగుతుంది. సామాజిక భద్రత పింఛన్ 4,000 పెంచుతూ సీఎం చంద్రబాబు నాయుడు 3వ సంతకం చేశాడు. తెలియగానే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆనందం ఎల్లువెత్తారు. అలాంటిది ఇప్పుడు రేపే ఆ 7,000 తీసుకునే పింఛను చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ రేపే నెరవేరుతుంది కాబట్టి అవ్వదాతల్లో సంతోషం, వాళ్ళ కళ్ళల్లో వెలుగు చాలా ఉంది.
అందుకోసం మీరు చంద్రబాబు నాయుడు గారికి మరియు మంత్రి అయిన మన కర్నూలు టీజీ భరత్ సార్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఓకే సార్. టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారంగా మరి మన కర్నూలు జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా టీజీ భరత్ గారు పరిశ్రమల శాఖ మంత్రిగా ఒకేసారి యువకునికి 9 మందికి ఛాన్స్ ఇవ్వడంలో మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి టీజీ వెంకటేష్ గారి కుమారు టీజీ భరత్ గారికి మంత్రివర్యం ఇవ్వడం, క్యాబినెట్ ఇవ్వడం చాలా సంతోషంగా. అలాగనే మేనిఫెస్టోలో 6 కానుకల్లో మొదటి కానుకగా ఏప్రిల్ మే జూన్ నెలకు 1000 రూపాయలు చొప్పున జూన్ వరకు అంటే ఈ నెల వరకు జూలై 1వ తారీఖున ఉదయం 6 నుంచి సచివాలయం నుంచి వచ్చి ఇంటింటి దగ్గరకు వచ్చి 7000 రూపాయలు పింఛన్ ఇస్తారు. పాతది 3000 ప్లస్ 4000 7000. ఇక వచ్చే నెల నుంచి వృద్ధులకు వికలాంగ 4000 రూపాయలు ఇవ్వడంలో చాలా సంతోషంగా ఆ యొక్క కార్యక్రమంలో ఒక పండగ వాతావరణం కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారికి మన కర్నూలు జిల్లా నుంచి ఎన్నికైన పరిశ్రమల శాఖ మంత్రి యువకుడు టీజీ భరత్ గారికి పాలాభిషేకం చేస్తూ ఈ శుభ సందర్భాన్ని పండగ వాతావరణంగా పంచుకుంటున్నాము. సెలవు. నీట్ యూజీసీ నెట్ పరీక్షల పేపర్లు లీక్ నిరసిస్తూ జూలై 4వ తేదీన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బంద్కు సంబంధించిన పోస్టర్లు కలెక్టర్ ఆఫీసులో మీడియా పాయింట్ దగ్గర పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, పీడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, ఏఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సోమన్న, ఎన్ఐఎస్యు రాష్ట్ర కార్యదర్శి రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప మాట్లాడుతూ నీట్ నెట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, పేపర్ లీకేజీపై సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో బంద్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. మోదీ 3.0 ప్రభుత్వం అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని ఆరోపించారు. నీట్ పరీక్షల్లో 720 మార్కులకు 720 మార్కులను 67 మంది సాధించినట్లు, హర్యానాలోని ఒకే పరీక్ష కేంద్రంలో 6 మందికి 720 మార్కులు రావడం, ఒక ప్రశ్నకు కరెక్ట్ అయితే 4 మార్కులు, రాంగ్ అయితే 1 నెగిటివ్ మార్కు ఉంటుంది. ఈ లెక్కలో 719, 718 మార్కులు రావడానికి అవకాశం లేదు. అయితే నీట్ పరీక్షల్లో 719, 718 మార్కులు వచ్చాయి. అలాగే పరీక్షకు సమయం తక్కువగా ఉంది అనే కారణంతో 1564 మందికి గ్రేస్ మార్కులు కలపడం, సమయం ఎవరికి తక్కువ ఉంది ఎవరికి ఎక్కువ ఉంది అనేది నిర్ధారించే పరిస్థితి ఎన్టీఏకు లేదు. కొంతమందికి సమయం తక్కువ ఉన్నా మార్కులు కలపలేదు, కొంతమందికి సమయం కరెక్ట్గా ఉన్నా కలిపారు అని ఆరోపణ రావడంతో సుప్రీంకోర్టు స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్రేస్ మార్కులతో లబ్ధి పొందిన 1564 మంది మళ్లీ పరీక్ష రాసిన వాళ్ళలో ఏ ఒక్కరికి టాప్ ర్యాంక్ రాలేదని దాంతో నీట్ పేపర్లు లీక్ అయ్యాయని స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బీహార్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయినట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. పేపర్ లీక్ చేసిన ఎన్టీఏ సిబ్బంది కూడా నిర్ధారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. కావున 24 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్న నీట్ పరీక్షల్లో ఇలాంటి అవినీతి అక్రమాలు జరగడంపై నరేంద్ర మోదీ వెంటనే స్పందించాలని, నీట్ నెట్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ఎన్డీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను తిరిగి నిర్వహించాలని కోరారు. పరీక్షల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలపై విశ్వసనీయతను దెబ్బతీసేలాగా ఈ స్కాములు ఉన్నాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ మీ పేపర్ లీకేజీపై స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వైసీపీ, టీడీపీ పార్టీలు కూడా నీట్ నెట్ పేపర్ లీకేజీలపై స్పందించాలని వారు కోరారు. కాబట్టి జూలై 4న జరిగే బంద్లో విద్యార్థులు, కళాశాల యాజమాన్యం, మేధావులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి, ఏఎస్ఎఫ్ఐ నగర నాయకులు శరత్, అశోక్, పీడిఎస్క్యూ నాయకులు రమణ, దామోదర్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు మెడికల్ చదువు కోసం ఎంట్రన్స్ నీట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఎన్టీఏ అనే ఒక సంస్థకు నీట్ పరీక్ష ఏర్పాటు కోసం ఇవ్వడం జరిగింది. ఎన్టీఏ అనే ఒక సంస్థ దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో
ముఖ్యంగా నీటు పేపర్ను 3 రోజుల ముందే లీకేజ్ చేసి ఈరోజు సుమారుగా దేశవ్యాప్తంగా మెడికల్ చదువుతున్నటువంటి విద్యార్థుల జీవితాలతో చెలగాటబడినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కనపడుతూ ఉంది. ముఖ్యంగా ఈ నీటు పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, విద్యార్థి పేరెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ పిలిపించడం జరిగింది. ఈ బంద్ను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ నీటి పరీక్ష కేంద్రంలో 67 మందికి ఒకే ర్యాంకు రావడం, అదేవిధంగా ఒకే కేంద్రంలో 8 మందికి ర్యాంకు రావడం అవినీతికి మూలంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎన్టీఏ సంస్థ అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది. ఈ ఎన్టీఏ సంస్థ పైన దర్యాప్తు చేసి వెంటనే శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క 4వ తేదీన జరుగు దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఎన్టీఏ సంస్థ నిర్వహిస్తున్న నీట్ ఎగ్జామ్ ముందుగానే పేపర్ లీక్ అవ్వడం జరిగింది. ఈ పేపర్ లీక్ ద్వారా చాలామంది విద్యార్థులు భవిష్యత్తు నష్టమవుతుంది. అయితే ఇంతవరకు పిఎం గారు ఇంతవరకు స్పందించలేదు, కాబట్టి దీని మీద వెంటనే స్పందించాలి. అదేవిధంగా సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైతే జూన్ 4 జరిగే బంద్ను అందరూ విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థులు, మేధావులు, ప్రజాసంఘ నాయకులందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి బంద్ జయప్రదం చేయాలి. అదేవిధంగా ఏదైతే రాష్ట్రాలు హక్కులు హరించే విధంగా ఈ నీట్ ఎగ్జామ్ ఉంది, కాబట్టి ఈ నీట్ ఎగ్జామ్ రాష్ట్రాలు నిర్వహించేలాగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడైతే పార్లమెంట్లో చర్చ చేయాలనేసి ప్రతిపక్షాలు కోరుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం దీన్ని చర్చ చేయకుండా సస్పెండ్ చేస్తున్నారు, మైకులు కట్ చేస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం. వెంటనే నీటి పైన చర్చ జరగాలి, ఈ నీటి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలనేసి విద్యార్థి సంఘాలను డిమాండ్ చేస్తున్నాం. అబ్దుల్లా, పాసి కోసం అక్రమార్కుల నుండి ప్రాణహాని ఉందని తమకు భద్రత కల్పించాలని బాధిత మహిళ గుమ్మల రాధమ్మ ఆవేదన చెందారు. సోమవారం కర్నూలు నగరం కల్లూరు మండలం పందిపాడు గ్రామం గుమ్మల రాధమ్మ స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2005లో గుమ్మల చిన్న నాగిరెడ్డి గుమ్మల రాధమ్మకు వివాహం జరిగింది. అయితే గుమ్మల చిన్న నాగిరెడ్డి తన స్వహస్తాలతో 2011లో చిన్న నాగిరెడ్డి భార్య రాధమ్మకు తన ఆస్తిని, భూమి, యాజమాన్యపు హక్కు పత్రం 3213కి గాను సర్వే నెంబర్ 29/3 నందు ఉన్న స్థలం 21 సెంట్లు, ఇందులో గల శ్రీ 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 సీతారాముల వారి దేవాలయం 3369/2002 ప్రకారం సర్వే నెంబర్ 2930కి పైన ఉన్న ఇల్లు, ఇతర స్థిర చిర ఆస్తులపై సంపూర్ణ హక్కులు కల్పించాడని అన్నారు. అప్పటి నుండి గుమ్మల రాధమ్మ ఆస్తిని అనుభవిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా తమకు సంతానం లేని పక్షంలో బంధువుల కుమార్తె పవిత్రను దత్తత తీసుకుని పెంచుకున్నామని అన్నారు. భర్త గుమ్మల చిన్న నాగిరెడ్డి అనారోగ్యంతో 2019లో మృతి చెందారని, ఆనాటి నుండి ఎలాంటి సంబంధం లేని కొందరు వ్యక్తులు ఏ వెంకటనారాయణ, గుమ్మల రాజేశ్వరరావులు అక్రమంగా ఆస్తి కోసం మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని చెప్పారు. ఆ కుమార్తె వివాహం కోసం 2023 సెప్టెంబర్ 4వ తేదీన కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆ అక్రమార్కులు దౌర్జన్యంగా ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో పతికొండ తాలూకా మదికేర మండలం పెరవలి గ్రామానికి చెందిన వ్యక్తి భరత్ భూషణ్తో తాము ఇతర ప్రాంతానికి వెళ్ళి వివాహం జరిపించాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. అప్పటి నుండి భరత్ భూషణ్ విధులు నిర్వహిస్తున్న శాంతినగర్లో తలదాచుకుంటున్నట్లు పేర్కొన్నారు. నేడు కర్నూలులో చేరుకొని 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ శంకరయ్యకు తమ సమస్యను వివరించడం జరిగిందని అన్నారు. స్పందించిన సీఐ పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో ఇంటికి చేరుకున్న తమపై వారు బహిరంగ దాడులకు పాల్పడినట్లు చెప్పారు. అంతకు మునిపే ఇంట్లో ఉన్న తమ గృహ వస్తువులు, బంగారం, వెండి వస్తువులతో సహా అక్రమార్కులు అదృశ్యం చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా తమ ఆస్తిని కాజేసేందుకు 2017లో నకిలీ పత్రాలు సృష్టించి స్థానిక వైసీపీ నాయకులకు అమ్మకాలకు జరిపినట్లు కుట్రలు చేయడం జరుగుతోందని అన్నారు. కావున తమ ఆస్తి పరిస్థితిని పూర్తిగా పరిశీలించి జిల్లా ఉన్నతాధికారులు మా కుటుంబ సమస్యలకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జగన్నాథ్ చౌదరి, నేను ఇక్కడ పందిపాల్లో ఉన్నాను. మా అబ్బాయికి పవిత్ర అనే అమ్మాయిని ఇక్కడ ఎప్పుడు 3వ 4వ తారీఖు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నాం. మేము ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకుంటే 2వ తారీఖున పందిపాల్లో మా మేము చేసుకోబోయే అమ్మాయి ఇంటి మీద దాడి చేసి
మరి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో పోయి కేసు వాళ్ళే పెడితే మేము, నేను వచ్చి సిఏ గారితో మాట్లాడితే మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊర్లో ఎంగేజ్మెంట్ జరుపుకునేకి లేదు, ఎంగేజ్మెంట్ జరిపినామంటే నీ ప్రాణాలు పోతాయని మమ్మల్ని భయపడిస్తే మేము ఆ రోజు రాత్రే ఇక్కడ ఎంగేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు కానీ మాకేం సహకరించలేదు. ఆ రోజు మేము ఆ రోజు రాత్రి వీళ్ళందరినీ తీసుకుపోయి అదే 4వ తారీఖు గుంటకల్లో పోయి నేను పెళ్లి చేసుకున్నాం సార్. ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సిన రోజున మేము పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు ఇంకా వీళ్ళు టార్చ్ తట్టుకోలేక పెళ్లి చేసుకున్నాం సార్. తర్వాత పెళ్లి చేసుకున్నాక మమ్మల్ని ఊర్లోకి రానిలే సార్, ఊర్లోకే మమ్మల్ని ఒక నెల రెండు నెలల తర్వాత ఊర్లోకి రానిపోకుండా ఎట్టెట్లో సార్ వస్తే చంపుతామని మమ్మల్ని భయపడించి ఊర్లోకి కూడా రానిలే సార్. తర్వాత ఏం జరిగింది, ఇది అయిపోయిన తర్వాత మరి పెద్ద మనుషుల ద్వారా మేము వస్తే సరే మేము స్పందనాల్లోన కంప్లైంట్ ఇస్తే ఎస్పీ గారు కనీసం మా కంప్లైంట్ని రిజిస్టర్ కూడా చేయలేదు సార్. అందరికీ నమస్కారం సార్, నా పేరు భరత్. నేను ఇక్కడ పందిపాల్లో నేను ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఇక్కడే ఉంటున్నాము గత 10 నెలల కింద లాస్ట్ 2023 సెప్టెంబర్ 4వ తారీఖు మాకు పెళ్ళి అయింది. మేము తర్వాత మా ఇంటికి రావాలని ట్రై చేసాము. అప్పుడు ఇక్కడున్న వీళ్ళ మా అత్త వాళ్ళ అన్నదమ్ములు కొంతమంది మా ఇంటికి తాళాలు వేసుకొని మమ్మల్ని రానివ్వకుండా అప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మా గురించి పంచాయతీ పెట్టారు. మేము అప్పుడు ఆ పంచాయతీకి ఒప్పుకోకుండా మేము మా ఇంటికి వచ్చాము. అప్పుడు తర్వాత ఏం చేశారు, మరి పదే పదే మమ్మల్ని ఆస్తి రాయాలి గుడికి వాళ్ళకి ఆస్తి రాసేయాలని చెప్పి పదే పదే మమ్మల్ని దాడి చేయడం జరిగింది. మేము జనవరి 4వ తారీఖు ఆ గొడవలు తట్టుకోలేక మేము ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, అదే 2024 ఫిబ్రవరి 8వ తారీఖున అంటే ఈ డేట్లో ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ పుట్టించి ఆస్తి ఈ ఇల్లు ఆ గుడి వెనకాల ఇంకో అర్ధెకర పొలము మొత్తం దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళ పేరు మీద. సబ్ రిజిస్టర్ మేనేజ్ చేసి మొత్తం ఆస్తి వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. మేము ఇప్పుడు వెళ్ళి కోర్టుకు వెళ్ళి మేము అర్జీ తెచ్చుకొని కోర్టు చేసి మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని మేము సిఎస్ఆర్ కలిసి మేము ఇక్కడికి వస్తే మా మీద తిరిగి ఆస్తి మాదే అని చెప్పి మా మీద వాళ్ళు దాడి చేస్తున్నారు సార్. సిఎస్ఆర్ కూడా మాకు మద్దతు ఇస్తున్నారు, అదే మాకు సపోర్ట్గానే ఉన్నారు. ఇక్కడ ఆయననే ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలని. నా చెల్లెలు కూతురే పెంచుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఆస్తి మొత్తం అప్పుడే నా పేరుని రాసినాడు ఆయన, అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు సార్. మా ఆయన బతికినంత దూరం అయితే మా జోలికి రాలేదు సార్, మమ్మల్ని ఏం మాట్లాడలేదు. మా ఆయన చనిపోయినాడు సార్, హార్ట్ ప్రాబ్లంతో చనిపోయినాడు. ఆయనకి ఎన్నో సేవలు చేసుకున్నాను. హార్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా 2-3 ఏళ్ళు ఆయన బాగున్నాడు. తర్వాత 3వ సారి వచ్చినప్పుడు చనిపోయినాడు. చనిపోయిన తర్వాత అన్ని దినాలు కార్యక్రమాలు అన్నీ ఆయన హాస్పిటల్లో చనిపోయే శవం ఉంటే ఎంతమందికి ఫోన్ చేస్తే రాలేదు సార్. లాస్ట్కు 6:30 వచ్చినారు పొద్దు నుంచి మా ఆయనకు బాగలేదని ఫోన్ చేస్తే. కొంతమంది అయితే తీసుకొచ్చిన తర్వాత ఒకరు వచ్చి తీసుకొచ్చిన తర్వాత కొంతమంది అయితే రానే రాలేదు, మళ్ళీ మరుస రోజు పొద్దున వచ్చినారు సార్. అలాగే వచ్చి మళ్ళీ అప్పుడు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినాను సార్. నన్ను ఇష్టం వచ్చినట్లు మా ఆయన కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి, మా ఆయన తెచ్చిన బాక్స్కు కూడా డబ్బులు దాన్ని కట్టమని అన్నారు. ఎన్నో బూతులు మాట్లాడినారు సార్. అప్పుడు కూడా అయించుకోకండి అది సార్. ఆయన చనిపోయిన తర్వాత 3వ 4వ నెల మళ్ళీ గొడవ అయింది సార్. వాళ్ళు వచ్చినారు, వచ్చి 5 ఎకరాల పొలము గుడి వాళ్ళ పేరున రాయమని అడిగిన మాట నిజము. వాళ్ళు వచ్చి అడిగినారు సార్. నేను అన్నాను, మా ఆయన ఏం చెప్పినారంటే సార్, ఆయన ఆరోగ్యం హెల్త్ బాగాలేనప్పుడు నువ్వు గుడిని ఇంటిని పిల్లని జాగ్రత్తగా చూసుకో, ఏ దాయాదిని కానీ ఎవరిని కానీ ఇంటి కాడికి రానియద్దు, అది నీకే ఇబ్బంది కలుగుతుంది, డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా తీసుకోవాల్సిన నివారణ చర్యలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డెంగ్యూ నివారణకు గాను ఇంటిలో ఉన్న నీటి నిల్వల మీద దోమలు గుడ్లు పెట్టకుండా మూతలు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ఇంటి పరిసరాల్లో కొబ్బరి బోండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలు, రాతి రుబ్బు రోళ్లు, పనికిరాని ఎయిర్ కూలర్స్ ఉంచుకోవడం వల్ల నీరు చేరి దోమలు పొట్టే అవకాశం ఉంటుందని అన్నారు. ఇంటి లోపల బయట నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. నీటి తొట్టెలను, డ్రమ్లను ప్రతి శుక్రవారం ఖాళీ చేసి ఆరబెట్టి మరలా నింపుకోవాలని అన్నారు. ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు, పవర్ ఫ్లాస్లు, జంతువులు, పక్షులు నీరు త్రాగడం కోసం ఉంచే తొట్టులలో నీటిని 3 రోజులకోసారి మారుస్తూ ఉండాలని అన్నారు. కుళాయిల వద్ద నీరు నిల్వ ఉంచకుండా ఓవర్ హెడ్ ట్యాంకుల మీద మూతలు ఉంచాలని అన్నారు. డెంగ్యూ వ్యాధిని కలిగించే దోమ
డెంగ్యూ వ్యాధిని కలిగించే దోమ పగటిపూట మాత్రమే కుడతాయని, అందుకు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించాలని, నిద్రించేటప్పుడు దోమతెరలు ఉపయోగించాలని అన్నారు. దోమలు ఇంటి లోపలికి రాకుండా కిటికీలు మరియు గుమ్మాల తలుపులు జాలీలు బిగించుకోవాలని అన్నారు. డ్రైన్లలో అడ్డంగా ఉన్న వాటిని తొలగించి నీరు నిల్వ ఉండకుండా చూడడంతో పాటు దోమలు పుట్టకుండా పైన తెలిపిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ మధుసూదన్ రావు, డిఎంహెచ్ఓ ప్రవీణ్ కుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అడ్వాన్స్ పీడియాట్రిక్ కేర్ యూనిట్లో హాస్పిటల్లో చిన్నపిల్లల విభాగంలో అత్యాధునిక వైద్య పరికరాలు, బెడ్స్ మరియు ఏసీలపై ఆరా తీశారు. అనంతరం చిన్నపిల్లలకు సంబంధించిన బెడ్స్ ఎన్ఐసియు లెవెల్ 3లో 3వ అంతస్తులో 21 బెడ్లతో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నట్టు తెలిపారు. ఎన్ఐసియు లెవెల్ 2 వార్డులో 10 బెడ్లతో అత్యాధునిక వైద్య పరికరాలు మరియు ఎస్ఐసియులో ఐసీ సదుపాయం ఉన్నట్లు తెలిపారు. ఎస్ఎన్సియు థర్డ్ ఫ్లోర్లో 17 బెడ్లతో అత్యాధునికమైన వైద్య పరికరాలు, ఏసీలు ఉన్నట్లు తెలిపారు. కంగారు మదర్ కేర్ 3rd ఫ్లోర్లో 12 బెడ్లతో మదర్ ఫీడింగ్ బెడ్స్ మరియు అత్యాధునికమైన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మొదటి అంతస్తులో ఉన్న కంగారు మదర్ కేర్ వార్డును 3వ అంతస్తులోకి అధునాతనమైన బిల్డింగ్ లోకి మార్పు చేయడం జరుగుతుంది. అలాగే పాతదైన ఏసీయు వార్డును ఇప్పుడు మార్చిపోయే కంగారు మదర్ కేర్ వార్డులోకి, అనగా మొదటి అంతస్తులోకి మార్చడం జరుగుతుంది. అక్కడ కూడా ఏసీలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పిఏసీ వార్డును జనరల్ వార్డుగా ఉంచడం జరుగుతుంది. ఈ కొత్త లెవెల్ 3 ఎన్ఎస్సియు లెవెల్ 2 ఎన్ఐసియు ఎస్ఎన్సియు మరియు కంగారు మదర్ కేర్ వార్డులు అన్నీ కూడా దాదాపు 1 కోటి రూపాయలతో ఆధునీకరించడం జరిగింది. హాస్పిటల్లో చిన్నపిల్లల విభాగంలో ఇవన్నీ మార్పులు, చేర్పుల ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాస్పిటల్ ఏఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ, పీడియాట్రిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గ్రేస్ అపరంచిని, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తన సమస్య పరిష్కరించాలని కర్నూలుకు చెందిన హనుమంత్ అనే వ్యక్తి కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. తన ఇంటి నిర్మాణ విషయంలో సమస్య ఏర్పడిందని బాధితుడు ఆందోళన చేస్తూ పెట్రోల్ పోసుకున్నాడు. పోలీసులు వెంటనే స్పందించి నీళ్లు పోశారు. బాధితుడు మద్యం మత్తులో ఉన్నందున పోలీసులు వాహనంలో అక్కడి నుంచి 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూలై 4న KG-2 PG విద్యా సంస్థల బంద్. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఎన్ఎస్యుఐ. హిందూల మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తోంది. విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా తీసుకోవాల్సిన నివారణ చర్యలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.